సినీ ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ అనేది లేకుండా అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి విక్కీ కౌశల్. చిన్న పాత్రలతో కెరీర్ ను ప్రారంభించి అనంతరం హీరోగా మారాడు. సత్తార్ ఉత్తమ్, ఉరి, ది సర్జికల్ స్ట్రైక్ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు. తాజాగా గోవింద నామ్ మేరాలో నటించాడు. ఈ చిత్రం నేరుగా ఓటీటీ ప్లాట్ఫామ్ డిస్నీ హాట్స్టార్లో రిలీజ్ అయి ప్రేక్షకుల మెప్పు పొందింది. తాజాగా విక్కీ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చి ఆసక్తికర కబుర్లను అభిమానులతో పంచుకున్నాడు. బాలీవుడ్ సినిమాల ఫెయిల్యూర్ గురించి మాట్లాడాడు. బాలీవుడ్లో ఈ ఏడాది అనేక చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. స్టార్ హీరోలు నటించిన లాల్ సింగ్ చడ్డా, రక్షాబంధన్, షాంపేరా, సామ్రాట్ పృథ్వీరాజ్ వంటి సినిమాలను కూడా ప్రేక్షకులు ఆదరించలేదు. అందుకల కారణాన్ని విక్కీ కౌశల్ వివరించాడు. మంచి సినిమాలు థియేటర్స్ లో నడుస్తున్నాయి, కంటెంట్ బాగుంటేనే చూస్తామని ప్రేక్షకులు సిగ్నల్ ఇస్తున్నారు. భాష, జోనర్లతో సంబంధం లేకుండా ఆదరిస్తామని ప్రేక్షకులు చెబుతున్నారు. భూల్ భూలయ్య 2, కేజీఎఫ్ 2, ఆర్ఆర్ఆర్, దృశ్యం 2 వంటి చిత్రాలన్నింటినీ ఒకే ఘాటిన కట్టలేం. ఎందుకంటే అవి వేర్వేరు భాషలు, జోనర్స్ కు చెందినవి. వాటి మార్కెటింగ్ ప్లాన్ కూడా వేరు. 3 ఏళ్ల క్రితం సినిమాను ఎంత మార్కెటింగ్ చేస్తే అంత బాగా ఆడేది, కానీ ప్రస్తుతం అటువంటి పరిస్థితులు లేవు. నేడు కంటెంట్ బాగున్న చిత్రాలని ప్రేక్షకులు ఆదరిస్తున్నారని విక్కీ కౌశల్ చెప్పాడు. ఇక విక్కీ కౌశల్ కెరీర్ విషయానికి వస్తే లక్ష్మణ్ ఉత్కేర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. సారా అలీఖాన్ హీరోయిన్ గా నటిస్తోంది. సామ్ బహదూర్ మూవీలోనూ నటిస్తున్నాడు. ఈ చిత్రం ఫీల్డ్ మార్షల్ సామ్ మానేషా జీవితం ఆధారంగా రూపొందుతోంది. మేఘనా గుల్జార్ దీనికి దర్శకత్వం వహిస్తోంది.